ఇక ఎస్టీ నియోజకవర్గం పినపాకలో కూడా టీఆర్ఎస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు అలాగే కాంగ్రెస్ అభ్యర్థి రేఖ కాంతారావు మధ్య పోటీ నువ్వా నేనా అట్లా ఉంది. ప్రధానంగా ఇద్దరులో ఎవరికో ఒకరికి విజయం దక్కే అవకాశం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి రేఖ కాంతారావుకు సిపిఐ టీడీపీ ఓట్ల ట్రాన్స్ఫర్ ఎంత అనే అంశంపైనే ఆయన విజయం ఆధారపడి ఉంది. ఇక ఇతర పార్టీల అభ్యర్థులు ఇక్కడ పోటీలో ఉన్నా వారి ప్రభావం నామ మాత్రమే. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.